ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం. ఈ వరలక్ష్మీ వ్రతం అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. శ్రావణ మాసంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారు వరలక్ష్మీ వ్రతం కోసం. అంతేకాదు, వరలక్ష్మీ వ్రతం చాలా పవిత్రమైనటువంటిది. వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధ నియమనిష్టలతో ఆచరిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వరాల వర్షం కురుస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా కష్టాలు తొలగిపోతాయి. ఇల్లు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉంటుంది. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటుంది. నిండు 35వ తనంతో వారి సౌభాగ్యం అనేది చల్లగా కలకాలం ఆనందంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా ఉంటుంది. అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి వరలక్ష్మీ వ్రతం రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారికి కోరినంత ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు, జీవితంలో వారికి ధనపరమైన సమస్యలు కానీ ధాన్యపరమైన సమస్యలు కానీ రావు. వారి ఇల్లు ఎప్పుడూ ధనవర్షంతో ధనధాన్యాలతో పొంగి పొరలుతుంది. కష్టాలు అనేవి ఉండవు. ఆర్థిక సమస్యలు అనేవి వారి దరిదాపుల్లో కూడా ఉండవు. వరలక్ష్మీ వ్రతం అంటే చాలా పవిత్రమైనటువంటిది. శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా దేవాలయంలా మారుతుంది. ఉదయం సాయంకాలం పూజలతో ఇంట్లో ధూపాలతో ఆనందంగా ఉంటుంది. అలాంటి శ్రావణ మాసంలో ఎన్నో అంటే ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిదే. అందులో శ్రావణ మాసంలో అనేక రకాల పండగలు కూడా వస్తాయి. శ్రావణ మాసంలో శుభకార్యాలు పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా ఉదయాన్నే నిద్రలేచి పనులన్నీ చకచక పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మీ వ్రతం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. అలా నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసే నీటిలో ఖచ్చితంగా గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇంట్లో మనకు ఎవరైనా నెగిటివ్గా ఉన్నా, మనకు ఆపోజిట్గా ఉన్నా, అంటే వారు మనకు అనుకూలంగా లేకుండా ఉంటారు కదా, అలా ఉన్నా లేదా ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా, ఆర్థికంగా లేదా వారి మానసికంగా ఏవైనా సమస్యలు ఉన్నా కూడా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పు వేసి వరలక్ష్మి వ్రతం రోజున ఇల్లుని తుడవటం వల్ల అలాంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు, మనకు అనుకూలంగా మారుతారు. అలానే వారికి ఉండే మానసిక స్థితిగతి కూడా మెరుగుపడుతుంది. ఇంట్లో మన కంటికి కనిపించని, మన శరీరానికి హాని కలిగించే చెడు క్రిములు, బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో తప్పకుండా గుప్పెడు రాళ్ల ఉప్పుని వేయండి. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం రోజున ఇంట్లోకి ఈ వస్తువులను మర్చిపోకుండా తెచ్చుకోండి. అవి ఏమిటి అంటే గనక గవ్వలు, గోమతి చక్రాలు, అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర గింజలు, శంఖు, అలానే పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, ఒక జత ఎర్రని గాజులు ఇంట్లోకి తెచ్చుకోవాలి. అవన్నీ కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు. వీటన్నింటిలోకెల్లా కనీసం ఒక 10 రూపాయలతో దొడ్డు ఉప్పునైనా తెచ్చుకోవాలి. ఈ దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం. ఈ దొడ్డు ఉప్పు ఇంట్లో ఉండే అన్ని రకాల దుష్టశక్తులను, దరిద్ర పీడలను, నరదృష్టిని, చెడు శక్తులను తొలగిస్తుంది. మన చుట్టూ ఉండే చెడు నెగటివ్ ఎనర్జీని ఖచ్చితంగా తొలగిస్తుంది. లక్ష్మీదేవి ఉప్పుని ఇంట్లోకి తెచ్చి లక్ష్మీదేవి ముందు ఆ ఉప్పుని పోసి ఒక బౌల్లో పోసి పెట్టినా లేదా ఉప్పు దీపాన్ని వెలిగించినా అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తారు, వరాల వర్షాన్ని కురిపిస్తారు. ఇక మీ ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండదు.
అంతేకాదు తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక మనం తెచ్చిన ప్రతి వస్తువు కూడా వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవికి తప్పకుండా సమర్పించాలి. అంటే గవ్వలు, గోమతీచక్రాలు, తామర గింజలు, శంఖు, ఉప్పు, పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, గాజులు, ఇవన్నీ కూడా అమ్మవారికి మహాప్రీతికరం. వీటన్నింటినీ కూడా అమ్మవారి పూజలో తప్పకుండా పెట్టాలి. అలానే మనం తెచ్చిన ఈ ఆకుపచ్చ రంగు గాజులు లేదా ఎరుపు రంగు గాజులను అమ్మవారికి పూజ చేసి పూజ పూర్తయ్యాక ఆ గాజులను చేతులకి ధరించాలి. అలా ధరించడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఇకపోతే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి తర్వాత వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గులను పెట్టాలి. లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ఇష్టం. అందులో రంగురంగుల ముగ్గు అంటే ఇంకా ఇష్టం. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున వాకిట్లో తప్పకుండా రంగురంగుల ముగ్గులను పెట్టాలి. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా వాకిట్లో తప్పనిసరి ముగ్గులు పెట్టాలి. ఇలా ముగ్గులు పెట్టిన తరువాత ఇంటికి ఇరువైపులా కూడా, అంటే మన ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మ ముగ్గుని వేయాలి. అలా వేసేసి సాయంకాలం ఆ ముగ్గులలో దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి తప్పకుండా వస్తుంది. తరువాత ఉదయం మరియు సాయంకాలం తులసికోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి. వరలక్ష్మి వ్రతం రోజున తలంటు స్నానం సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చేయాలి. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలంటు స్నానాన్ని చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది. తరువాత ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉతికిన శుభ్రమైన రంగు, అంటే శుభప్రదమైన రంగు దుస్తులను ధరించాలి. అంటే ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి వీటిలో ఏ రంగైనా దుస్తులను ధరించవచ్చు. ఆకుపచ్చ, ఎరుపు లేదా ఆరెంజ్ రంగు దుస్తులను కూడా ధరించవచ్చు. చేతికి నిండుగా ఎర్రని మరియు ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోవాలి. అలా వేసుకుని చేతికి గోరింటాకుని పెట్టుకొని కాళ్ళకి పసుపుని రాసుకొని నుదిటిన ఎర్రని సింధూరాన్ని ధరించి ఆ తరువాత అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి చేసే ప్రసాదాలకి తప్పకుండా ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి. అంటే ప్రసాదాలు చేసే సమయంలో ఈ నియమనిష్టలు పాటించాలి. ఎప్పుడైతే అమ్మవారి ప్రసాదాలు తయారు చేస్తామో ఆ ప్రసాదాలు అనేవి తప్పకుండా శుచిగా శుభ్రంగా ఉండి చేయాలి. అంటే తలార స్నానం చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అలంకరించుకొని ఆ తరువాత ప్రసాదాలను తయారు చేయాలి. ముఖ్యంగా ప్రసాదాలు తయారు చేసే ముందు గ్యాస్ స్టవ్ని కూడా పరిశుభ్రంగా ఉంచి ముందుగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు కుంకుమను పెట్టి నమస్కరించుకొని ఆ తర్వాత ప్రసాదాలను వండాలి. అలా ప్రసాదాలను వండితే లక్ష్మీదేవి అనుగ్రహం మరింత ఎక్కువగా పెరుగుతుంది. సంపూర్ణమైన అమ్మవారి కటాక్షానికి పాత్రులు కావచ్చు. అలానే ముందుగా ఏదైనా తీపి పదార్థాలను లేదా పాలను స్టవ్ పైన పెట్టి ఆ తరువాత మిగతా ప్రసాదాలను తయారు చేయాలి. ఇలా చేసి అమ్మవారికి సమర్పిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రసాదాలలో ఆవు పాలు, ఆవు నెయ్యి వాడితే మరీ శ్రేష్టం. ఒకవేళ మీకు ఆవు పాలు, ఆవు నెయ్యి దొరకకపోతే గనక మీకు అందుబాటులో ఉండేదే వాడుకోవచ్చు. ఎలాంటి దోషాలు ఉండవు. కానీ మనస్సు నిర్మలంగా, పవిత్రంగా, భక్తిభావంతో ఉంటే చాలు. ఇక ఈ విధంగా అమ్మవారికి ప్రసాదాలు తయారు చేసి పూజలో ఉపయోగించాలి. తరువాత అమ్మవారి యొక్క నామస్మరణలు చేయాలి. వచ్చిన ముత్తైదువులకి స్తోమతను బట్టి తాంబూలాలు ఇవ్వాలి. చాలామంది ఆడంబరాలకు వెళ్ళి ఇలా ఇవ్వాలి, అలా ఇవ్వాలి, గొప్పగా ఇవ్వాలి అనుకుంటారు. సాంప్రదాయ పరంగా మాత్రం తాంబూలంలో రెండు వక్కలు, రెండు తమలపాకులు, రెండు అరటి పండ్లు, అలానే పసుపు, కుంకుమ, గాజులు, పూలు, రెండు రవికలు, ఇవి మాత్రము మనం తాంబూలంలో తప్పకుండా ఇవ్వవలసినవి. ఇవి ఇస్తే సరిపోతుంది. చాలామంది ఇంకా ఏవైనా ఇవ్వాలేమో అని అంటే డబ్బు అప్పు చేసి మరీ ఇలాంటి అప్పు చేసి మరీ
తాంబూలంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎక్కువ ఆడంబరాలకు వెళుతూ ఉంటారు. అవేమీ లేకుండా అమ్మవారి యొక్క భక్తి, అమ్మవారి పైన మనం తప్పకుండా మంచి భక్తి భావంతో ఇంటికి వచ్చిన ముత్తైదువులను శ్రీ మహాలక్ష్మిగా భావించి మనకు ఉన్న దాంట్లో స్తోమతకి తగినట్టుగా మనం ఏ పని చేసినా, ఏ పూజ చేసినా, ఏ వాయనమిచ్చినా తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది. అలా తాంబూలాలు ఇచ్చి అమ్మవారికి అక్షంతలను సమర్పించి పూజ పూర్తయ్యాక పూజ చేసిన వారు కూడా తలపైన అక్షంతలను వేసుకోవాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి వెల్లి వంటివి తినకూడదు. ఉపవాసం పాటించేవారు పాలు పండ్లతోనే ఉపవాసం విరమించుకోవాలి. ఆ తరువాత అమ్మవారిని పూజ పూర్తి చేసుకుని సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో మాంసాహారాలు వండకూడదు. చేపలు గుడ్లు వంటివి అస్సలు వండకూడదు. పొట్లకాయ కూడా, దొండకాయ కూడా అసలు ఇంట్లో వండకూడదు, తినకూడదు. మరి పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం. బియ్యం చాలా పవిత్రమైనటువంటివి. బియ్యాన్ని మనం పూజలో తప్పకుండా ఉపయోగిస్తాము. కలశంలో ఉపయోగించేవారు కలశంలో, పీట పైన ఉపయోగించేవారు పీట పైన, ఇలా ఏదో ఒక రూపంలో బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఎందుకంటే బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అంతకంటే ఎక్కువ ధనానికి మనకు ధాన్యానికి ఎప్పుడూ కూడా లోటు రాకుండా ఉండడానికి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పటికీ ధాన్యలక్ష్మిని, స్త్రీలక్ష్మిని ఎప్పటికీ కూడా మన ఇంట్లో తిష్ట వేసుకునేలాగా అమ్మవారు మనల్ని కరుణిస్తారు. అలా ఎప్పటికీ కూడా ధనధాన్యాలకి లోటు రాకుండా ఉండాలి అని మనం పీట పైన బియ్యాన్ని వేస్తూ ఉంటాము. అలాంటి బియ్యం చాలా పవిత్రమైనటువంటివి. బియ్యానికి లోటు వస్తే ఎప్పుడూ కూడా ఆకలికి అలమటించి పోవలసిందే. ఏ ఇంట్లో కూడా ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అని ఆ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు నోచినా తమ కుటుంబం బాగుండాలి, తమ ఇంట్లో ఐశ్వర్యం ఉండాలి, ధనధాన్యాలకి లోటు ఉండొద్దు, సిరి సంపదలకి లోటు ఉండొద్దు అనే అన్ని రకాల పూజలు నోములు నోస్తూ ఉంటారు. అలా లక్ష్మీదేవి కటాక్షం కలిగిన వారికి ఎప్పటికీ కూడా ధనధాన్యాలకి, సిరి సంపదలకి లోటు అనేది రాదు. అంతేకాదు, ఈ వరలక్ష్మి వ్రతం రోజున తోచినంత దానం సాయం చేయాలి. ఎవరికైనా పేదవారికి బియ్యాన్ని దానం చేయాలి. వరలక్ష్మి వ్రతం శుక్రవారం శ్రావణమాసం రోజున ఎవరైతే బియ్యం కడిగే సమయంలో అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, పరమశివుణ్ణి తలుచుకుని మాకు ఎప్పటికీ కూడా ధనధాన్యాలకి లోటు లేకుండా చూడమని వేడుకుంటారో అలాంటి వారికి ఎప్పటికీ కూడా ధనధాన్యాలకి లోటు ఉండదు, సిరి సంపదలకి కూడా లోటు ఉండదు. అలానే ప్రతినిత్యము కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి అలా నెల పూర్తయిన తర్వాత ఆ గుప్పెడు గుప్పెడు బియ్యం ఒక కేజీ, అర కేజీ వరకు అవుతాయి కదా, అప్పుడు ఆ బియ్యాన్ని ఎవరికైనా దానంగా ఇస్తే ఒక నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పదిగా భావిస్తూ ఉంటాము. అలాంటి గొప్ప పవిత్రమైనటువంటి అన్నదానం అనేది ఒక నెల మొత్తం కూడా పేదవారికి చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతకు మించిన పుణ్యం మరొకటి లేదు అని చెప్పుకోవచ్చు. అలా ఆ రూపంలో బియ్యం దానం చేస్తే ఖచ్చితంగా ఇంట్లో ఎప్పటికీ బియ్యానికి కానీ, అన్నానికి కానీ, ధనానికి కానీ లోటు ఉండదు. అంతేకాదు, మన ఇంట్లో ఎంత ధనధాన్యం, బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు ఉన్నా మనం కడుపుకు తినేది అన్నం మాత్రమే. అన్నం అనేది కడుపు నిండా మూడు పూటలు భోజనం చేస్తే ఆ తృప్తి ఇంకా ఏది తిన్నా రాదు. అలా మనం కడుపు నిండా అన్నాన్ని తినాలి అంటే తప్పకుండా చేతిలో డబ్బు అనేది ఉండాలి. డబ్బు ఉంటేనే బియ్యాన్ని తెచ్చుకోగలుగుతాము, బియ్యం ఉంటేనే అన్నాన్ని తినగలుగుతాము. అలాంటి బియ్యానికి ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉండాలి అంటే 16 శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున
బియ్యం డబ్బాలో ఇది వేయండి. అయితే బియ్యం డబ్బాలో ఇది వేసే ముందు బియ్యం డబ్బాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడైనా సరే దాని చుట్టూ బూజు డస్టు వంటిది ఉండేలాగా చూడకూడదు. బూజు డస్టు వంటివి లేకుండా చూసుకొని శుభ్రంగా ఉండే ప్రదేశంలో బియ్యం డబ్బాని పెట్టుకోవాలి. బియ్యం డబ్బాని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు. అందులో తప్పకుండా కొన్ని బియ్యమైనా ఉండేలాగా చూసుకోవాలి. కొన్ని బియ్యం ఉంచి ఆ తరువాత అవి అయిపోకముందే మరికొన్ని బియ్యాన్ని తెచ్చి నింపుతూ ఉండాలి. అలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలగదు, అన్నపూర్ణాదేవి ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది. అలానే బియ్యాన్ని కాలు కింద వేసి తొక్కకూడదు, అన్నాన్ని హృదా చేయకూడదు. బియ్యాన్ని కానీ బియ్యం చెరిగే చాటను కానీ ఎప్పుడూ కాలితో తన్నకూడదు. అలా పొరపాటున కాలి తగిలినా కూడా దండం పెట్టుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడు హృదాగా చేయకూడదు. లక్ష్మీదేవికి పూజలో ఉపయోగించేవి కూడా అక్షంతలకి బియ్యాన్ని మాత్రమే. అక్షంతలు పరమ పవిత్రమైనటువంటివి. అక్షంతలతో పూజ చేస్తే రంగురంగుల పుష్పాలతో పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది. అలాంటి పవిత్రమైనటువంటి అక్షంతలను కూడా బియ్యంతోనే తయారు చేస్తాము. బియ్యం లక్ష్మీదేవితో సమానం, అన్నపూర్ణాదేవితో సమానం. కాబట్టి బియ్యాన్ని ఎప్పుడూ కూడా కాలితో తన్నటం, ఎక్కడ పడితే అక్కడ పడవేయటం వంటివి చేయకూడదు. ఈ బియ్యం అనేవి మన ఇంట్లో ఎప్పుడు నిండుతూ పొంగి పొరలుతూ ఉండాలి అంటే బియ్యం డబ్బాలో ఇది వేయండి. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని అంటే ఒక వస్త్రాన్ని తీసుకోవాలి. కొత్తగా ఎర్రగా ఉండే ఒక వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ ఎర్రటి వస్త్రంలో గుప్పెడు నవధాన్యాలను వేయండి. నవధాన్యాలు అంటే సకల రాశులకి అంటే గ్రహాలకి సంబంధించినటువంటివి. అన్ని గ్రహాలు కూడా ఎప్పుడూ అనుకూలంగా ఉండి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా కాపాడుతాయి. నవధాన్యాలు అంటే నవగ్రహాలకి చాలా ఇష్టం. ఏ గ్రహం యొక్క చెడు శక్తి చెడు ప్రభావం అనేది మీపై మీ ఇంటిపై పడకుండా ఉంటుంది. గుప్పెడు నవధాన్యాలను ఎర్రటి వస్త్రంలో వేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమను వేసి 11 రూపాయి కాయిన్స్ని వేసి అందులోనే చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి ఒక యాలక్కాయను వేసి దానిని మూటలాగా కట్టండి. అలా మూటలాగా కట్టిన మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని ఆ మూటను మీ బియ్యం డబ్బాలో వేయండి. ఇలా వేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఎలాంటి గ్రహ దోషాలు జాతక దోషాలు అనేవి రానే రావు. ఈ విధంగా ఎవరైతే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున చేస్తారో అలాంటి వారికి ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది. ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు. ఇక తరతరాలకి తరగని ధనం ధాన్యం మీ ఇంట్లో పొంగి పొరలుతుంది. సిరి సంపదలకి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా మీపై మీ కుటుంబంపై ఉంటుంది. తెలుసుకున్నారు కదా? మరి ఈ బియ్యం డబ్బాలు ఇది వేశాక ఈ మూటను ఎప్పుడు తీయాలి, ఏం చేయాలి సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అయితే ఈ మూటను మనం ఏం చేయాలి అంటే నెల పూర్తవుతుంది అనే సమయంలో బియ్యం కాస్త తగ్గుతాయి కదా, అంటే కొన్నైనా బియ్యంని ఉంచాలి. బియ్యం డబ్బా ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. అలా బియ్యం కొన్ని ఉన్నప్పుడు ఆ మూటను తీసి మీరు ఏదైనా చెట్టు దేవాలయంలో ఉండే చెట్టుకి ఆ మూటను కట్టేసి వస్తే ఖచ్చితంగా మీకు ఉండే ఆర్థిక కష్టాలు తొలగిపోయి తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇంట్లో సిరి సంపదలు పొంగి పొరలుతాయి. ధనధాన్యాలకి అసలు లోటు అనేది ఉండదు. ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజు ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి ఎప్పటికీ ఇల్లు నిండా ఐశ్వర్యం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.